హాయ్ యూర్స్, బాగున్నారా? ఈరోజు మనం బొబ్బిల్లో రాణి మల్లమ్మ దేవి పార్క్ అంటారు దీన్ని. ఇది చాలా 70 ఏళ్ళ క్రితం పార్క్. ఇది ఇప్పుడు మొక్కలు కొంచెం డెవలప్ చేశారు, కానీ పార్క్ మాత్రం అప్పటిదే. ఇదే ప్లేసు చూసారా, ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఒకటి కూడా కట్టారు. బొబ్బిలి యుద్ధం ఇవి సినిమాలు అవి చూశారు కదా, అందులో రాజా బొబ్బిలి రాజా గారు, రంగారావు గారు ఉన్నారు కదా, ఆయన భార్య పేరున ఈ పార్క్ని అప్పుడు తయారు చేశారు. ఇది ఇటు చూడండి, ఇదేమో ఎర్ర చెరువు కోనేరు అంటారు. ఇది ఈ బొబ్బిలి ప్రజలందరికీ మంచినీటిని, ఒకప్పుడు మంచినీటిని ఆ దాహాతికి అందించేది. అందరు కూడా ఇక్కడే చూసారా, ఇది చాలా పెద్ద చెరువు. ఇది మంచినీటిని అందరికీ అందించేది. ఇప్పుడంటే కొంచెం మా వాడట్లేదు అందరు, ఇప్పుడు పైపులు మున్సిపాలిటీ వాటర్ అన్నీ వచ్చాయి కదా. ఒకప్పుడు మాత్రం మంచినీళ్ళు చెరువే. మేము కూడా ఇది మా సొంత కన్నవరూరు. ఇది మేము కూడా కార్తీక మాసంలో ఈ చెరువులో వచ్చి స్నానాలు చేసి ఇక్కడే తులసి మొక్కలకు మొక్కి అన్నీ మేము కార్తీక మాసంలో మేము పూజలు చేసేవాళ్ళమే. ఇది పార్కు. ఈ పార్క్ చూసారా మొత్తం, ఇప్పుడు కొంచెం మొక్కలు ఇవన్నీ వేసి బాగా డెవలప్ చేశారు. ఈ అశోక చెట్లు అయితే అప్పటివే, చాలా చూసారా పెద్ద, చాలా పొడవుగా ఉంటాయి, ఎంతో ఆకాశం అంత ఎత్తులో కూడా ఉన్నాయి. ఇవి అశోక చెట్లు అంటారు కదా, అవి చూడండి ఎంతో. ఈ చెట్ల వల్లే దీనికి చాలా అందం వస్తుంది. ఇదిగోండి మొత్తం పార్క్, ఇదంతా ఒక కిలోమీటర్న్నర ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడు అందరూ, ఇప్పుడంటే టీవీలు అన్నీ ఉన్నాయి, సెల్లు వీడియోలు. ఒకప్పుడు ఏంటి, అప్పుడు ఏటీ లేవు. ఇక్కడ రేడియో కేంద్రం అనేసి ఒక రూమ్ ఉంది, దాంట్లోనే వార్తలు అన్నీ వచ్చేవి, విద్యార్థుల కోసం మంచి విషయాలు అన్నీ చెప్పేవారు, ప్రాంతీయ వార్తలు ఇవన్నీ. అవన్నీ వినటానికి పెద్దలు పిల్లలు ఇక్కడ కూడి అందరు పిచ్చాపాటి మాట్లాడుకోవడము అన్నీ చేసేవారు. ఎందుకంటే అప్పుడు మనకు టీవీలు అవి లేవు ఈ ఏరియాలో. అప్పుడు టీవీలు విజ్ఞానం వేసేవారు, అన్నీ చాలా విషయాలు ఇక్కడే తెలిసేవి. అవి వినడం కోసం ఈ పార్క్కి చాలామంది వచ్చేవారు అన్నమాట. ఈ పార్క్కి అంత ప్రాముఖ్యత ఉంది, అంత హిస్టరీ ఉంది. చూసారా అశోక చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో, ఆకాశానికి తగిలినట్టు ఉంటాయి. ఇవి అప్పటి చెట్లే, అప్పటి నుండి ఉండేవే ఇవి. ఈ చిన్న చిన్న ఈ క్రాటన్స్ ఇవి అయితే కొంచెం ఇప్పుడిప్పుడు డెవలప్ చేసినవి, కొన్ని పాత మొక్కలు పోయేవి. కానీ అది ఇవ్వండి రేడియో కేంద్రం అని చెప్పాను కదా, ఇది ఇందులో రేడియో కేంద్రం లాగా దీన్ని వాడేవాళ్ళు. ఇక్కడే వార్తలు, విజ్ఞానం సంబంధించిన విషయాలు, ఆ భక్తి పాటలు అన్నీ వేసేవారు. అవి వినడం కోసం అందరు ఇక్కడికి వచ్చేవారు. అంత ప్రాముఖ్యత ఉంది పార్క్కి. సాయంత్రం వచ్చాము, ఇదిగోండి అదంతాను చూసారా. ఇదే మా కన్నవారిల్లు, పెరడి మాకు మధ్యలో ఒక గోడే ఉంటుంది ఈ పార్క్కి. మాకు అటు సైడ్ ఉంది ఇల్లే మాది. ఇది ఫౌంటెన్, ఇది అప్పుడప్పుడు వాటరు విడిచిపెడుతూ ఉంటారు. ఇలా ఫౌంటెన్ లెక్క కూడా చేశారు, ఈ మధ్యనే కొంత డెవలప్ చేశారు. ఇది చూసారా ఈ గోడ ఉంది కదా, ఈ గోడ అవతలున్న హౌసే మాది, మా కన్నవారిల్లు. ఇవ్వండి చూడండి పార్కు. ఇది చిన్నప్పుడు మేము బాల్యంలో, ఇదిగోండి ఇవతల సైడ్ ఉందే మాది, అదొక కనిపిస్తుంది ఆ గ్రీన్ కలర్ ఉంది కదా, అదే మాది. మా అన్నయ్య వాళ్ళు ఇప్పుడు ఉంటున్నారు కన్నవారిలు కాబట్టి ఇక్కడే చిన్నప్పుడు మా బాల్యం అంతా నాది గడిచింది. ఈ పక్కనే పార్కు కాబట్టి మేము పూజలప్పుడు అన్నిటి పువ్వులకి ఆటికి వచ్చేవాళ్ళమే, ఈవినింగ్ వచ్చి ఆడుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళమే. ఈ పార్కు అంత, దీంతో మాకు పాత జ్ఞాపకాలన్నీ ఉన్నాయి. అవన్నీ మీతో పంచుకుందామనే ఉద్దేశంతో ఇలాగా ఈ వీడియో తీద్దామని తీస్తున్నాను. సంక్రాంతికి కన్నవారింటికి వచ్చాం కాబట్టి ఇలాగా ఈ వీడియో తీసి అప్పుడు చిన్నప్పుడు ఈ పార్క్లో రావడం అవన్నీ గుర్తొచ్చాయి. అవన్నీ మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇలా తీస్తున్నాను చూడండి. ఇప్పుడు కొంచెం ఈ ఉయ్యాలు అన్నీ పెట్టారు. అప్పుడైతే ఇక్కడ ఎక్కువ నందివర్ధనం చెట్లు, పూల మొక్కలు, మల్లెపొదలు, మల్లెపూ ఆ ప్లేస్ అంతా మల్లెపొదలు ఉండేవి. సమ్మర్లో వచ్చి మల్లెపూలు వేరే వాళ్ళం,
ఏరుకోవచ్చు. అప్పుడు అన్నీ ఏరుకుండేవాళ్ళమే, పువ్వులు గట్ట తీసుకెళ్ళేవాళ్ళమే. ఎంతో ఇదిగా సంతోషంగా ఉండేది, చాలా ఆనందంగా ఉండేది. ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ ఇలాగా ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు. చాలా ఎక్కువగా ఇక్కడ మేము గడుపుతుండేవాళ్ళమే. దగ్గరే కదా పార్క్లోనే మాకు, అందువల్ల పార్క్కి వచ్చి ఎక్కువసేపే మేము ఆడుకోవడం ఇక్కడ అంతా ఉండేది. ఆ జ్ఞాపకాలన్నీ ఇప్పుడు వస్తున్నాయి మాకు. ఇప్పుడు అన్నీ డెవలప్ చేశారు. ఇలాగా అన్నీ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అందరూ ఎవరు వచ్చిన వాటరు అన్నీ ఉంది, టాయిలెట్స్ అన్నీ సార్ కూర్చారు. అప్పుడంటే అంత ఎక్కువగా ఉండేవి కాదు. ఇప్పుడు చూసారా, ఇది కొంతమందికి ఈ మొక్క ఏంటో కూడా తెలియదు. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఆకాశానికి అంటుకున్నట్టుంది. ఇది ఏ మొక్క తెలుసా? నాగమల్లి చెట్టు అంటారు. నాగమల్లి చెట్టు అంటే నాగమల్లి పూలు తెలుసు కదా అని అంటే కొంతమంది తెలుస్తుంది, కొంతమందికి తెలియదు దీని గురించి. ఇది చెట్టు చూసారా, దీన్ని నాగమల్లి చెట్టు అంటారు. అంటే ఈ పువ్వు నాగమల్లి పువ్వులాగా ఉంటుంది. అంటే ఒక పాము పడగ ఎత్తినట్టు ఇలా ఉంటుంది కదా నాగమల్లి, ఆ చెట్టు ఇది. చూడండి కిందని వాలయ్యి పువ్వులు, అవి మీకు చూపిస్తున్నాను. చూసారా పువ్వు, చూడండి ఎంత ఇదిగా ఉంది. అవును ఆ పువ్వు ఒక పాము పడగ ఎక్కినట్టుగా ఉంటుంది. ఇది ఒక పువ్వులు చూసారా, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంత పెద్ద చెట్టు అయిన తర్వాత నేను కూడా ఇప్పుడు ఈ మధ్యన రాలేదు ఈ పార్కులోకి, నాకు కూడా ఇది కొత్తగానే ఉంది. అప్పుడు ఈ చెట్టు లేదు. ఇది వేసిన తర్వాత ఏదో మన పనులు ఇటు దీని మీద నేను కూడా రాలేదు. ఇంత చెట్టుని ఇన్ని పువ్వులతో నేను చూడలేదు. నేను కూడా మీలాగే ఫస్ట్ టైమే చూస్తున్నాను ఈ చెట్టుని అయితే మాత్రం. చూడండి ఎంత ఫ్లవర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో, మీకు కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. చూసారా పువ్వులు, చూడండి ఇది నాగమల్లి పువ్వుల్లాగా, నాగపం ఎలాగ పడగిప్పుంటుంది చూసారా, ఇలాగా అలా ఉంటుంది పువ్వు. తెలుసు కదా కొంతమందికి తెలుస్తుంది ఇలాగ ఉంటాయి. ఇవి చూడండి మంచి స్మెల్, ఎంత మంచి స్మెల్ అంటే సెంటెడ్ స్మెల్ వస్తుంది. ఇవి అలాగే ఉంటాయి. ఇవి ఎక్కువ కార్తీక మాసంలో మనం ఎక్కువగా దేవుడు పెడతాం. చూడండి ఇది శివలింగం లాగా ఉంది చూసారా, శివలింగం సర్పం ఎలా ఉంటుందో పాము అలా ఉంటుంది. ఇక్కడ అన్నీ రాలేయి ఈ చెట్టువి చూసారా, అలాగే ఉంటాయి అలా పడుతున్నాయి. అవును రాలుతున్నాయి, గాలికి రాలిపోతుంది. ఇంకో ఎంత అందంగా ఉన్నాయో చూడండి, రెడ్డగా చాలా బాగా ఉన్నాయి చూసారు కదా. చాలా అందంగా ఉన్నాయి ఈ చెట్టు. ఇంత లావుగా ఇలా ఉంటుంది. ఇవ్వండి మొదలు ఇలా ఉంటుంది, మొదలు ఇలా ఉంటుంది. ఇగోండి అసలు ఫ్లవరు, ఇగోండి ఇలా ఉంటుంది. ఇప్పుడే తెంపని చూసారా, చుట్టూ ఆరు రేకులు ఉండి మధ్యలో ఇలాగ నాగపం సర్పంలాగా మధ్యలో శివలింగంలాగా ఉంటుంది. దీన్ని నాగమల్లి పువ్వు అంటారు. ఇవి మేము కార్తీక మాసంలో చాలా ఎక్కువ ఏరడానికి ఇక్కడ కళ్యాణ మండపం దాని దగ్గర ఎక్కువ ఉండేవి, అక్కడ ఏరుకుండే వాళ్ళము. ఈ చెట్టు అయితే నేను చూడడం ఇదే ఫస్ట్ టైము, ఈ మధ్యన ఎప్పుడు రాలేదు. చూసారు కదా ఫ్లవర్ ఎంత బాగుందో. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, చూడండి చాలా పెద్ద మొక్కలు అన్నీ వేసి చాలా ఇదిగా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇలాగా జారుడు బల్ల ఉయ్యాళ్ళు అన్నీ పెట్టారు. ఇలాగా వెళ్ళడానికి స్టెప్స్ అన్నీ చాలా ఇదిగా పెట్టారు. చుట్టూ ఇలాగా గ్రౌండ్లో ఇలా అందరూ ఆడుకుంటున్నారు చూసారా పిల్లలందరూ. ఇలాగంతా అందరూ కూర్చోడానికి కూడా ఈ బెంచీలు ఇవన్నీ ఇక్కడ సమకూర్చారు. ఇంకా ఇదండి ఈ చెరువు ఇంతవరకు ఇలాగుంది. చాలా
పెద్ద చెరువు ఇది. ఎంత పెద్దదంటే అంత పెద్ద చెరువు. అవును, అలాగా చెరువులోకి వెళ్ళడానికి అగో స్టెప్స్ కూడా అక్కడ ఉన్నాయి, చూసారు కదా. అలాగా కొందరు ఈత కొట్టుకుంటారు, అలాగా మీద నుండి వాటర్ కూడా దీంట్లోకి వస్తూ ఉంటుంది. ఇదే చాలా పెద్ద చెరువు, లోతుగా ఉంటుంది చెరువు. అటు చెరువు అంచంతా కూడా ఇలాగా మంచి మొక్కలు, ఆర్నమెంట్ మొక్కలు ఇవన్నీ వేశారు. పెద్ద చెట్లు, కొబ్బరి చెట్లు ఎప్పుడు అప్పుడువే ఇవి, చాలా ఏళ్ళ క్రితంవే. కొంచెం కాస్తున్నట్టు ఉన్నాయి కానీ చెట్లు మాత్రం అప్పటివే, చాలా పొడవు చాలా ఇదిగా ఉన్నాయి అప్పుడు కాబట్టి. ఈ అశోక్ చెట్లు కూడా అప్పటివే, ఎక్కువ సంవత్సరాలు అయింది వీటికి. ఆ చెరువులో చిన్న ఒక అంశ కూడా ఉంది, తెల్లగా ఉంది. ఈ నాగమల్లి చెట్టు చూసారా, ఆకాశం కంటినట్టుగా ఉంది. ఇప్పుడు పువ్వులో చూపించాను కదా, అదే ఇలాగా పూర్తిగా తీస్తున్నాను. ఇవ్వండి, మొత్తం అంతా 1 కిలోమీటర్ ఉంటుంది, కిలోమీటర్ ఉంటుంది పార్కు. అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవడం ఇవన్నీ చేస్తుంటారు, చాలా ఇది ఉంటుంది. ఒకప్పుడైతే ఇదే అందరికీ రచ్చబండ్ల మంచి, ఒకరికొకరు అన్ని విషయాలు మాట్లాడుకోవడం అన్నిటికీ బాగుండేది. ఇప్పుడంటే టీవీలో వచ్చాయి కాబట్టి పెద్ద వయసు ఉన్న వాళ్ళు అందరూ కూడా, సీనియర్ సిటిజన్స్ అందరూ వచ్చేవారు, పిల్లలు కూడా వచ్చేవారు ఈ రేడియో విషయాలు అవి వినడానికి. వాటికి మేము కూడా చిన్నప్పుడు వచ్చేవాళ్ళం, ఇక్కడే ముట్టుకున్న ఆటలు అన్ని ఆటలు ఆడుకుండేవాళ్ళం మేము కూడాను. ఇలాగా ఈ పార్క్ది ఇలాగ ఇప్పుడు టైల్స్ అవన్నీ వేశారు. ఇది ఎండింగ్, ఇలాగా ఇది ఒక ఎండింగ్ వెనక తావు. ఇది వెనక నుండి కోనలు ఇస్తా ఉన్నాయి. వాళ్ళు అందరికి కూడా ఇది చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి పార్క్ వస్తూ ఉంటారు. ఇది మొత్తం ఇంత పొడవు ఉంటుంది. అలాగా ఇంత పొడవుగా ఇలా ఉంటుంది మొత్తం పార్క్ చూసారు కదా. ఇది రాణి మల్లమ్మ దేవి పార్కు. పిల్లలు ఉయ్యాలు ఊగుతున్నారు. ఇక్కడ ఇది ఒక కోనలు అటు సైడ్ ఉంది, అవ్వండి అక్కడ గుడి. అన్ని చెరువు చూసారు కదా, చూసారు. ఇదంతా రాణి మల్లమ్మ దేవి పార్క్లో ఉన్నాయి, ఇవన్నీ చూసారు కదా. ఇది ఈ చెరువు చెప్పాను కదా, ఇది ఎర్ర చెరువు. దీని ఒడ్డు ఉంది కదా, ఒడ్డు దగ్గర ఆ చెట్టు ఉంది చూడండి, అది అప్పుడుదే చాలా క్రితం ఉంది. ఆ చెట్టు దగ్గర రాతి పని వీధి అంటారు, ఈ అంచున్నదంతా రాతి పని వీధి అంటారు. ఆ చెట్టు దగ్గర రాళ్ళు, మన రుబ్బు రోళ్ళు, సన్నిలు, తిరగళ్ళు అన్నీ తయారు చేసేవారు. ఇక్కడికొచ్చేసరికి మాకు రాతి సౌండ్ వినిపించేది, అదంతా ఇప్పుడు కనుమరుగైంది. కానీ ఆ గట్టు అవి మాత్రం, ఆ చెట్టు అవన్నీ అలాగే ఉన్నాయి, చూశారు కదా. ఇది చాలా తీపి గుర్తులు ఇవన్నీ. మేము ఆ చెట్టు, ఇది గట్టు ఉంది కదా, గట్టు అంచుని ముల్లగోరంటి మొక్కలు చాలా ఎక్కువ ఉండేవి. కార్తీక మాసంలో ముందు రోజు వచ్చి మొగ్గలన్నీ ఏరుకుండే వాళ్ళని, అవన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తున్నాయి. చూడండి చెరువు ఎంత లోతు ఎక్కువ ఉంటుంది ఈ చెరువు. ఇవ్వండి, ఇలాగా ఈ చెరువులోకి ఇలా దిగడానికి కూడా ఈ స్టెప్స్. ఇవి మెట్లు ఉన్నాయి చూసారు కదా, దీని కింద నుండి స్వరంగం లాగా ఉంది. దీనికి 1-3 కిలోమీటర్ దూరంలో కొండ ప్రాంతం ఉంది, అందులోంచి మనకి జలాశయంలాగా నీరు వస్తూ ఉంటుంది, ఒక కాలువలాగా. వర్షాధారం నీరు, ఆ వచ్చే నీరుతోటే మనకి ఈ చెరువుకి వాటర్ అంతా చేరుతుంది. అందుకే ఇది చాలా లోతుగా ఉంటుంది, ఎక్కువ నీరు ఉంటుంది. అది దీని హిస్టరీ. ఇది
ఇగోండి పార్క్కి వెనక నుంచి ఇదో ద్వారం అని చెప్పాను కదా, ఇది చూడండి, ఇదంతా బోల్డ్ మామిడి తోటలు అవన్నీ ఉండేవి. అవన్నీ ఇప్పుడు ఏంటి, అన్నీ ఎక్కడ ఫ్లాట్స్ ఇవే కదా అయిపోతున్నాయి, అన్ని ఫ్లాట్లు చేసేసారు, అందరు ప్లేస్లు కొనుక్కొని ఒక కాలనీలాగా ఇక్కడ తయారైంది ఇవన్నీ హౌసులు. వీళ్ళందరికీ ఈ పార్కు చాలా దగ్గరగా ఉంది, వాకింగ్కి అన్నిటికీ బాగుంటుంది, వీళ్ళందరూ ఈ పార్కును ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు హౌసెస్ అయిపోయి, ఇది మొదట అప్పుడు మొదట మెట్లు ఇవి, అప్పుడు ఇప్పుడు ఈ స్టెప్సే ఉండేవి, ఇందాక చూపించేవి అవి తర్వాత కట్టినవి. ఇదండి చెరువులోకి ఇలాగ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు, వాటర్ అవి పెరిగేవారు ఇక్కడి నుంచి చెరువు, ఇదండి దగ్గర నుంచి చేపలు కూడా పెద్ద పెద్ద చేపలు కూడా ఉండేవి, ఇప్పుడు కొంచెం చిన్నగా ఉన్నట్టు ఉన్నాయి అక్కడ కదులుతుంది ఒకటి. ఇదండి అటు గుడి ఇవి ఉన్నాయి, ఇటు శ్మశానం అది ఆ చెట్టు పక్కనే, శ్మశానం కూడా అటే సైడ్ ఉంది ఆ గట్టు అవతల వైపు. ఇవన్నీ చూశారు కదా రాణి మల్లమ్మ పార్కు విశేషాలు. ఓకే థ్యాంక్ యూ.